हेलो हाय नमस्ते वेलकम बैक टू अवर चैनल सो ई रोजु काश्मीर ट्रिप लोनी डे 4 सो मन इंका बालगाम लोने उन्नामु होटल लो सो ई रोजु मन गुलमर्ग वेल्तुन्नामु सो इक्कड नुंचि अराउंड 160 सो पालगाम नुंचि गुलमर्ग 160 किलोमीटर्स उंटुंदंट सो इप्पुडु ऑलमोस्ट 9:30 अवुतुंदि ब्रेकफास्ट चेसेसि वेल्लिपोदाम ओके सुबह पगे क्यों कर रखा है टेक दिस एज वेल दही दही एंड पिकल गोभी पिकल गोभी पिकल सुपर హాయ్ ఫ్రెండ్స్ సో మనం పాల్గామ్ నుంచి గుల్మర్గ్ వెళ్తున్నాం కదా సో ఆంది వేలో మనకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కనపడింది సో వెంటనే మనం దిగేసి కార్ దిగేసి సో ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసాము సో యాపిల్ ఫీల్డ్స్ ఫస్ట్ టైం చూస్తున్నాను యాపిల్ ఫీల్డ్స్ యాపిల్ ఫ్రూట్స్ చూడటమే కానీ యాపిల్ ఫీల్డ్స్ చెట్లు ఎలా ఉంటాయో కూడా తెలియదు సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో యాపిల్ ఫీల్డ్స్ లైవ్లో చూస్తున్నాను సో కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళకి వింటర్ సమ్మర్ లెక్క సమ్మర్ వింటర్ లెక్క ఇంటర్లో వాటర్ అనేది చాలా తక్కువ ఉంటాయి చూడండి చెట్లు కూడా మొత్తం ఆకులన్నీ ఎండిపోయి ఉన్నాయి బట్ సమ్మర్లో అయితే ఫుల్ వాటర్ అనమాట ఫుల్ గ్రీనరీ ఉంటుంది కాకపోతే ఇది యాక్చువల్గా ఇది యాపిల్ సీజన్ కాదంట లేదంటే ఇంకా ఎక్కువ ఉండేవి అంటే సీజన్ ఆల్మోస్ట్ అయిపోయింది అయినా కొన్ని చెట్లకి యాపిల్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తాను నిజంగా చాలా చాలా బాగుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇవ్వండి యాపిల్ ఫీల్డ్స్ ఇది మొత్తం యాపిల్ ఫీల్డ్స్ చూడండి కన్సూమర్ మొత్తం మనకి యాపిల్ ఫీల్డ్స్ కాయలు మనకి ఇక్కడ చాలా దగ్గరే కనిపిస్తున్నాయి కదా వావ్ సూపర్ ఉంది వ్యూ లైవ్లో మనం ఇలా దగ్గరే యాపిల్ చూస్తానని ఎప్పుడు అనుకోలేదు పెద్ద పెద్ద కాయలు ఇక్కడికి వస్తే ఇంకేమనుందా అంటే ఇవి ఇవి టచ్ చేయరు ఎందుకంటే ఇవి రోడ్డు సైడ్ ఉన్నాయి కదా సో జనాలకి అట్రాక్టివ్ ఉండాలని చెప్పేసి ఇవి మాత్రం టచ్ చేయరు లోపలి మాత్రం కోస్తూనే ఉంటారు ఓ సూపర్ సూపర్ దీన్ని చూడు ఎన్ని కాయలు ఉన్నాయో ఆంధ్రవేలో ఇంకోటి మనకి డ్రై ఫ్రూట్ షాప్ కనపడింది అలాగే సాఫ్రాన్ సుంకం పువ్వు తెలుసు కదా సో అది కూడా ఇక్కడ ఎంత రేట్ ఎంత ఉంది సో ఎక్కడ తయారవుతుంది ఏంటి దాని గురించి తెలుసుకుందాము ఓకే వెళ్దాం లోపలికి షాప్ అనమాట అది సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తాము డ్రై ఫ్రూట్స్ మొత్తం ఉంటాయి సో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి మన దగ్గర ఇక్కడ సో ఓ నామ్ ఓకే వెల్కమ్ yes ఈ పువ్వులో నుంచి రెడ్ తీస్తారు కొంతమంది అంట ఇదిగో ఇది తీసి దీనికి కలర్ వేసి ఫేక్ అమ్ముతున్నారంట సో నార్మల్ కుంకుమ పువ్వు అది ఇలా ఉంటాయి దాంట్లోంచి రెడ్ కుంకుమ పువ్వు ఇలా ఉంటాయి దాంట్లోంచి రెడ్ మాత్రం సపరేట్ చేస్తారు సో This how much? This 2,500 rupees. Huh? 2,500 rupees. What 100 gram? 10 grams pack. Okay, 1 gram how much? 250. See this saffron. 250? 1 gram. This is 10. This gram. Is 10 gram. See the saffron. This is the saffron. So మిడిగైతే 1 గ్రామ్ 250 రూపాయలు అలా అమ్ముతారంట 100% ప్యూర్ సాఫ్రాన్ ఓకే 100% ప్యూర్ సాఫ్రాన్ ఇది ఒక బాక్స్ వచ్చేసి 2,500 అంట ఇది ఎన్ని గ్రామ్స్ హౌ మెనీ గ్రామ్స్ 10 గ్రామ్స్ దిస్ ఇస్ 10 గ్రామ్స్ 10 గ్రామ్స్ 10 ఇయర్స్ గ్యారెంటీ కెన్ పుట్ ఇన్ హోమ్ 10 ఇయర్స్ 10 ఇయర్స్ మనం ఇది పెట్టుకోవచ్చు అంటే మన ఇంట్లో పెట్టుకునే ఏం కాదంట 2,500 డబ్బా అప్పో 2000 ఐ యామ్ ఎ గ్రోవర్ ఆఫ్ సాఫ్రాన్ ఓ యు ఆర్ ద ఫార్మర్ ఓన్ ఓన్ సాఫ్రాన్ yes 10 గ్రాములు అంటే ఇది 10 గ్రాములు వెయిట్ 10 గ్రామ్ అరౌండ్ 2000 నుంచి 2500
is blackberry. Blackberry. Oh. This is Kashmiri tea, saffron tea. Mm. Saffron tea anta idi. Is how much? This 200 rupees one piece. How many grams? How many grams? This is 150 grams. Kulawa? Yes. This is. Kulawa to usne kahan? Milano yours? Yeah, honey, yes, ready. This is ready to just you have to put in on hot water or something. Mm. We can mix and okay, powder is this is saffron powder, huh? No, this is this kahwa, all kahwa. Make us powder of kahwa. Okay, okay. Mm. Super. Dry fruits. This apricot. Mm. Apricot, how much this one? Apricot kitna hai bhaiya ye packet 300 rupees. This is almond oil. Smile bhai, this is almond oil. Pure almond oil ata. This is Kashmiri real saffron honey. Kashmiri real saffron honey. Okay. So, saffron honey, yeah. Yes. You can taste this. Hey, manamu. Aay aina tene pusi ichadu. Saffron honey. Tene. ఇప్పుడు మనం తింటాం ఇది అబ్బో భలే ఉంది చెప్పి కొద్ది చక్కటి యూట్యూబర్ అంజీర్ కిట్నాయి ప్యాకెట్ This is this one is 700 rupees one packet. This is Kashmiri. Other come from California. This Afghanistan. But mm-hmm. this is Kashmiri. Mm-hmm. 700 rupees anda. Endi idi almond al. Dry fig. Dry fig. Taste to taste. Idi idi. Anjir anjir. Anjir yes. Anjir. Anjir. Taste. Anjir kuda bhale undi. This is Kashmiri masala. This is saffron. This no saffron. This is for this vegetables. Who makes sorry? 180 rupees. 180 rupees. This we call masala tikki. You are spicy. When you put in, you are spicy. Yes, yes, more spicy. Mm-hmm. No. You. Little bit. మనము స్పైసీ ఎక్కువ తింటాం అంటే ఇదిగో ఇలాగా వాల్నట్ కి ఇలాగా స్పైసీ కొంచెం తిను అంటున్నాడు ఎట్లా ఉంది రాము స్పైసీ బాగా మంటగా ఉంది అయితే నేను కొంచెం తగ్గించి This all dry fruit with powder and saffron inside. 1 gram of saffron. Not bad. Banan spicy. Saffron and dry mix. Any dry fruits ikkada unnay? Green. Okay. This is saffron. So, saffron vaadite emem benefits untayo ippudu ikkada mana ee board lo chuddamu. So, meeru OB chesukoni chadukondi. మనం యాపిల్ వ్యాలీ చూసుకున్న తర్వాత మనం గుల్మర్గ్ వెళ్తుంటే ఆంధివేలో ఇంకొక మంచి ప్లేస్ కనపడింది మనకి అట్రాక్టివ్ ప్లేస్ అదేంటంటే క్రికెట్ బ్యాట్లు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సో మన సైడ్ వచ్చే క్రికెట్ బ్యాట్లు అన్నీ నాకు తెలిసి ఈ జమ్మూ కాశ్మీర్ నుంచి ఎక్కువ భాగం వస్తుంటాయి సో క్రికెట్ బ్యాట్లు ఎలా తయారు చేస్తారు ఎంతెంత రేట్లు ఉంటాయి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం ఓకే సో ఇప్పుడు మీకు క్రికెట్ బ్యాట్ చూపిస్తాను జావిద్ భాయ్ ఎంజాయ్ సూపర్ సహీన్ స్పోర్ట్స్ వావ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఐ క్లాస్ క్రికెట్ బ్యాట్స్ అంట ఎస్ఎస్ ఎంఆర్ఎఫ్ సిఎట్ ఆల్ బ్రాండ్స్ సూపర్ ఉంది టెన్నిస్ బాల్స్ లాస్ట్ వన్ 2000 వాలా 2000 వాలా బ్యాట్ ఏక్ బ్యాట్ ఇకోవనా ఎక్ బార్ బతో అబి గారు చూడ ఎంత గట్టిగా కొడతా అప్ప 1600 అంట ఇది చాలా క్వాలిటీ ఓకే
ఓయ్ చూడు ఓ సూపర్ సూపర్ ఓ మై గాడ్ ఆప్కే లియే ఇస్ రేట్ మే హా దూసరా కు 100 రూపాయలు నహీ దే ఓకే మాలూమ్ హై పతా చలే 1200 రూపాయలు అంట చూడండి దీపా కే లియే దేనా ఆప్కే ఓ రేట్ హమ్కో పతా కే పతా చలే సూప్రీమ్ హ్యాండిల్ హై ఓకే హార్డ్ బాల్ కే లియే బ్యాట్ హై आगे भी चलेगा विदाउट स्टिकर है अपनी मर्जी है जैसे स्टिकर इसका कोई काउंट नहीं उस पर भरोसा नहीं स्टिकर के नीचे क्या होगा क्या नहीं होगा ये मेकअप करके है मेकअप विदाउट सर अरे मेकअप natural beauty natural beauty without makeup without this is without makeup with makeup కొట్టినా కూడా ఏమీ కాలేదు అసలు దాన్ని కర్రతో కొట్టాడు అది వేరే బ్యాట్ తో కొట్టినా కూడా ఏమీ కాలేదు అసలు సూపర్ ఉంది కాదు 1600 రేస్టర్ బ్యాటర్స్ సూప్రీమ్ అండ్ సూపర్ సూపర్ కూడా సో ఇక్కడ బ్యాట్లు తయారు చేయడానికి వీళ్ళు వాడే వుడ్ వచ్చేసి కశ్మీరీ విల్లు అంట ఇవి చూడండి కశ్మీరీ విల్లు కశ్మీరీ విల్లు సో ఇవి బ్యాట్లు తయారీకి వీళ్ళు వాడే వుడ్ ఇక్కడ నుంచే మిగతా అన్ని స్టేట్స్కి ఎక్స్పోర్ట్ అవుతుంది అనుకుంటున్నాను చాలా చూడండి మిషన్ ఐస్ కర్రే ఓన్లీ మాన్యువల్ కట్ కర్రే ఫిర్ భీ ఓ మిషన్ మే ఓకే సో ఇట్లా ఉంది కదా చెక్క ఈ చెక్కని సగం కింద కట్ చేస్తారు ఫస్ట్ కట్ చేసి దాన్ని ఇక్కడ మిషన్ కూడా ఉంది మిషన్ లో పెట్టి నీట్ గా మళ్ళీ వాళ్ళకి కావాల్సిన షేప్ కట్ చేస్తారు అండ్ కట్ చేసి సో ఇది మెయిన్ మిషన్ yes ఇది కట్ చేసిన తర్వాత ఇది బ్యాట్ హ్యాండిల్ అది సో బ్యాట్ హ్యాండిల్ బ్యాట్ సెపరేట్ గా చేసి తర్వాత హ్యాండిల్ మిషన్ అది కట్టే అతను ఏమంటాడు తీసుకోండి సతీష్ వాళ్ళ కొడుకు కోసం తీసుకుంటున్నాడు బ్యాట్ ఎంత ఎంత అయినట్టు చివరికి 1200 అంట నిజంగా మన దగ్గర అయితే నాది 2000 3000 ఉంటుంది ఏం 2000 3000 ఇలాంటిది కావాలంటే 7000 అంట అవునా ఈ బార్ కిందే మిగతాయే బార్ మిరట్ మే ఆపో మిలేగా 3500 మే మిలేగా మిరట్ మే ఖాళీ ఇస్మే హోగా ఎస్ఎస్ కా స్టికర్ ఎస్జీ స్టికర్ ఓకే మిరట్ కా ఓకే ఏ విదౌట్ స్టికర్ జాతా ఇది ఓకే విదౌట్ స్టికర్ తో వస్తే ఒక రేటు స్టికర్ లేసి వాళ్ళు 3000 పొందుతారండి ఇదే సచిన్ ధోని కౌన్ సైజ్ కర్ ఇస్మే ఆయిల్ కర్నా ఇధర్ సే ఇధర్ తక్ కూస్ ఆయిల్ సర్సో కా తేల్ అగర్ కరేగా తో అచ్చా రహేగా జ్యాదా రహేగా వో మాలూమ్ నహీ హమ్కో క్యా క్యా కర్నా మాలూమ్ హై ఇస్ థింగ్ జస్ట్ మసాజ్ ఇట్ లైక్ దిస్ మసాజ్ టై మసాజ్ జమ్ అంటున్నాడు మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ ఆల్ సే నాక్ కర్నా హై దెన్ నాక్ కర్నా హై హ యు డోంట్ హావ్ టు నాక్ దబత్ 15 సా వై ని నేట్ ని యస్ బై ఇసే కే లియే బోల్ రా అబి నేనే హి ఇస్ సేయింగ్ ఇఫ్ యు విల్ డు దిస్ బ్యాట్ విల్ లాస్ట్ 15 మినిట్స్ బట్ చూసారా మనకి ఎంఆర్ఎఫ్ కావాలండి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ క్రాష్ చేస్తారు సిగ్నేచర్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ సిగ్నేచర్ కూడా అభి ప్రాక్టీస్ జాయే కల్ మ్యాచ్ కల్ మ్యాచ్ ప్రాక్టీస్ శురు కదా ఫ్రెండ్స్ చూసారు కదా సో ఇది కూడా ఫస్ట్ టైం చూస్తున్నాము మన క్రికెట్ బ్యాట్లు ఇచ్చినప్పుడు కొని ఆడటం కానీ అవి ఎలా తయారవుతాయి ఎక్కడి నుంచి వస్తాయి ఏం తెలియదు సో ఈరోజు మనం
ఎలా తయారవుతాయి ఎక్కడ తయారవుతాయి మొత్తం తెలుసుకుందాము. ఓకే, సో మీరు కూడా కాశ్మీర్ వస్తే ట్రై చేయండి. ఇక్కడ ముఖ్యంగా మేము ఇప్పుడు ఉన్న ప్లేస్ ఏంటంటే పాల్గామ్ నుంచి గుల్మార్గ్ వెళ్తున్నాము. ఆంధ్ర మన హైవేలో శ్రీ జమ్మూ హైవేలో వెళ్తున్నాము. సో పక్కన మొత్తం చాలా షాపులు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే మీ పిల్లలకి వాళ్ళకి కొనుక్కోండి, చాలా బాగుంటుంది, చాలా క్వాలిటీ. ఓకే, సో ఈ పార్ట్ ఈ వీడియో అంతతో ఎండ్ చేస్తున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరైనా ఫస్ట్ టైం ఆ వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో సీ యూ నెక్స్ట్ బ్లాగ్, బాయ్ బాయ్.